शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगी हृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं శ్రీమన్నారాయణుని యొక్క మహిమ దాని గురించి ఏదైనా రెండు మాటలు చెప్పు అన్నారు. అసలు శ్రీమన్నారాయణుని మహిమ తప్ప లోకంలో ఇంకోటి ఏముంది కనుక ఉన్నది అది. ఆయన పేరే నారాయణ. నారాయణ అన్న శబ్దాన్ని ఉపాసన పరంగా ఆలోచన చేసినప్పుడు ఎక్కువ అభ్యున్నతి ఉంటుంది. సరే, ఏదో జీవులకు ఆధారమైన వాడు, సమస్తము దేని నుండి ఉత్పత్తి అయిందో అటువంటి స్వరూపం ఉన్నవాడు, అవి ఈశ్వరుని యొక్క గుణములుగా గౌణమైనటువంటి స్థితిని ఆవిష్కరించి గుణముగా చూసి నామముగా కీర్తించడానికి పనికొస్తాయి. కానీ ఉపాసన అని శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, ఉపాసనయందు భక్తి ప్రధానముగా ఉంటుంది. ఆ భక్తి చేత ఈశ్వరుణ్ణి చేరుకుంటారు. అసలు భక్తి అన్న మాట గురించి ఒక స్థిరమైన నిశ్చితమైనటువంటి స్పష్టమైన అభిప్రాయమును కలిగి ఉంటే మాత్రమే ఈశ్వరుడికి మనకి ఒక అనుబంధం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే భక్తి నానా విధములుగా ఉంటుంది, ఏదో ఒక్క రకంగా ఉండే అవకాశమే ఉండదు. అది అందులో భయానకంగా ఉండేటటువంటి స్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే భాగవతంలో నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం గంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధత్రీశ్వర అంటాడు. ఓ ధర్మరాజా, ఈశ్వరుణ్ణి పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు లోకంలో అనేక మార్గములలో పొందుతూ ఉంటారు. కామోత్కంఠత గోపికల్, గోపికలు కామము చేత కృష్ణ పరమాత్మని చేరుకున్నారు. భయమునన్ కంసుండు, భయపడిపోతూ ఎప్పుడు కృష్ణుడు వచ్చేస్తాడో, ఎప్పుడు కృష్ణుడు వచ్చేస్తాడో, ఎప్పుడు నన్ను చంపేస్తాడో అని భయపడిపోతూ 12 సంవత్సరముల పైచిలుకు జీవించాడు కంసుడు. ఎందుకని అంటే అష్టమ గర్భానికి పుట్టినటువంటి సంతానం తనని చంపుతుంది అని చెప్పింది అశరీరవాణి. అంటే అష్టమ గర్భానికి పుట్టే పిల్లవాడు అంటే గర్భానికి గర్భానికి కనీసంలో కనీసం 18 నెలల వ్యవధానమున్న అతను బ్రతకగలిగినటువంటిది 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు భయపడుతూ భయపడుతూ బతికి చచ్చిపోయి బతికేశాడు కంసుడు. 7 రోజులలో చచ్చిపోతావురా అంటే ఏమీ భయం లేదయా, 7 రోజుల్లో చచ్చిపోతానని నేను బెంగపెట్టుకోవట్లేదు, కానీ ఈ 7 రోజులు ఏది వింటే నేను మళ్ళీ పుట్టనో నాకు అది నాకు ఆ కథ చెప్పమని సంతోషంగా విని శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందాడు పరీక్షిత్. కాబట్టి భయముతో కూడినటువంటి ఉపాసన మంచి పద్ధతి కాదు. భయమున్న కంసుండు, కానీ ఆ భయంతో కృష్ణుడు వచ్చేస్తాడేమో కృష్ణుడు వచ్చేస్తాడేమో అనుకున్నటువంటి కంసుడు నిజానికి మీరు భాగవతాన్ని పరిశీలిస్తే చాలా తేలిగ్గా చచ్చిపోయాడు. ఆమంచాగ్రంబున నుండి రంగధరణీ మధ్యంబునన్ కూలి ఏ సంచారంబును లేక చిక్కి పడియున్న కుమ పంచత్వంబును పొందియున్న కుమతున్ కన్యాక్షుడీక్షన్ వడిన్ పంచాస్యంబు గజంబు నీచు పగిదిన్ బహోబలోల్లాసి అయి అంటారు పోతన గారు. కేవలం ఆయన మంచం మీద కూర్చునుంటే చిన్ని కృష్ణుడు ఎగిరి ఆయన గుండెల మీదకి వెళ్ళాడు, అంతే చచ్చిపోయాడు. అంటే ఆ భయంతోనే చచ్చిపోయాడు. అసలు సగం కృష్ణుడు వచ్చేస్తాడు కృష్ణుడు వచ్చేస్తాడు అనుకున్నాడు. ఆ చిన్ని కృష్ణుడు మంచం మీదకి ఎగిరి అతని ఒళ్ళోకి వచ్చేటప్పటికే చచ్చిపోయాడు కంసుడు. మిగిలిన కార్యమా, పంచాస్యంబు గజంబు నిట్సు పగిదిన్ బహోబలోల్లాసి. ఒక సింహం ఏనుగుని ఎలా ఈడ్చుకెళ్ళిపోతుందో అలా ఈడ్చి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి భయంతో చచ్చిపోయినవాడు కంసుడు. భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్. భగవంతుడితో విరోధం పెట్టుకుని ఆయనెంతటివాడు ఆయనెంతటివాడు అంటూ శత్రుత్వం పెట్టుకున్నా కూడా మనసుకుండే లక్షణం ఏమిటంటే దాన్నే స్మరిస్తుంది.
మనసు స్మరించాలి అంటే రెండే రెండు ఆధారాలు ఉంటాయి. ఒకటి ప్రీతి, రెండు అప్రీతి. నాకు చాలా ఇష్టమైన వస్తువుని నేను ఎలా స్మరిస్తానో, నాకు చాలా శత్రుత్వం ఉన్న విషయాన్ని కూడా నేను అలాగే స్మరిస్తాను. ఎక్కడికి వెళ్ళనివ్వండి, వాడు హాయిగా ఉన్నాడు, వాడి పని పట్టాలరా, వాడి పని పట్టాలరా అని మనస్సులో అదే కదులుతూ ఉంటుంది. శత్రుత్వము చేత స్మరణ ఉంటుంది, మిత్రత్వము చేత, ప్రీతి చేత కూడా స్మరణ ఉంటుంది. ప్రేమ ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా జ్ఞాపకం వస్తుంది. నా కొడుకు నాకు జ్ఞాపకం రావడం పెద్ద విషయమే ఉంది కనుక, నాకు ప్రీతి ఉంది కాబట్టి జ్ఞాపకం వస్తూ ఉంటాడు. కాబట్టి వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు, వైరము చేత శత్రుత్వంతో శిశుపాలాదులు ఈశ్వరుణ్ణే చేరుకున్నారు, ఆయన్నే స్మరించారు కాబట్టి ఆయన్నే పొందించారు. ప్రేమన్ మీరలు, మీరలు అంటే పాండవులు. పాండవులు ప్రేమతో సంబంధులై వృష్ణులు, మా మిషన్లో పుట్టాడు, మాకు బంధుత్వం ఉంది, మాకు బావ అవుతాడు, అన్నయ్య అవుతాడు, పెదనాన్న అవుతాడు, బాబాయ్ అవుతాడు, ఇలా ఏదో బంధుత్వం పెట్టుకుని ఆ వృష్ణి వంశంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుణ్ణే చేరుకున్నారు. భక్తి మేము, నారదుడు అంటున్నాడు, భక్తితో మేము చేరుకున్నాం పరమేశ్వరుడు. భక్తితో చేరుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటి అసలు? నారాయణుణ్ణి భక్తితో చేరడం ఎలా సంభవం అవుతుంది? చేత అంటే నేను మేడపాడు చేరుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఏదో నేను ఒక కార్యక్రమం కూర్చుంటే మేడపాడుకి తీసుకెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు నేను కూర్చున్నటువంటి వాహనాన్ని నడిపి తీసుకొస్తే నేను వచ్చేస్తాను మేడపాడు. మరి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడని తెలియాలి కదా, తెలిస్తే కదా చేరడం. ఇక్కడ మేడపాడు ఉందని నాకు తెలియకపోయినా మేడపాడు ఇక్కడ ఉందని తెలుసున్నవాడు నడిపినటువంటి వాహనంలో కూర్చున్న నేను ఇక్కడికి రాగలను. కానీ పరమేశ్వరుడు ఎక్కడున్నాడో తెలియందే నువ్వు పరమేశ్వరుణ్ణి ఎలా చేరుతావు? నారాయణుని చేరు దారిను ఊహింపక దారుణాగంబుల తగులువారు అంటారు. వరాహపురాణాన్ని అనువదిస్తూ ఒక మహాకవి చేసినటువంటి మాట, నారాయణుని చేరు దారి తెలియదు. ఎందుకు తెలియదు అంటే అసలు ఆయన ఎక్కడున్నాడని నీకు తెలుస్తుంది. నారాయణ అంటే ఎవరు, నారాయణుణ్ణి ఎలా చేరడం అంటే, నారాయణ అంటే ఉపాసన రీత్యా చెప్పవలసి వచ్చినప్పుడు సమస్త శబ్దములు దేని యందు లయమైపోతాయో, సమస్త శబ్దములు దేని నుండి ఉత్పన్నమవుతాయో అదే నారాయణ. అంటే మీకు కొంచెం అయోమయంగా ఉందండి, మీరు చెప్పింది స్పష్టంగా మాకు అవగతం కాలేదు అంటారు మీరు, నాకు తెలుసు. నారాయణ అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక అందమైన వస్తువు ఏదైనా కనపడింది అనుకోండి మీకు, ఇది ఎవరిదండి అని అడుగుతారు. ఒక ఇల్లు చాలా బాగుందనుకోండి, చాలా గొప్ప ఇల్లు కనపడింది, ఈ ఇల్లు ఎవరిదండి అంటారు. ఇల్లు ఎవరిదండి అన్న తర్వాత ఈ ఇల్లు కోటేశ్వరరావు గారిదండి అన్నారనుకోండి, ఎవరు కట్టారండి ఇలాగా చాలా బాగా కట్టారు ఇదంతాను అంటారు. కట్టినవాడెవరు, ఎవరిది, ఈ రెండు ప్రశ్నలు అడుగుతాం మనం. ఓ కుర్చీ చాలా బాగా తయారు చేశారనుకోండి, ఎవరిదండి ఈ కుర్చీ అంటాం. కోటేశ్వరరావు గారిదండి అన్నాం. కోటేశ్వరరావు ఎవరితో చేయించారండి అని అడుగుతాం. ఎవరితో చేయించారు, ఎవరిది, ఈ రెండు ప్రశ్నలు మనం సాధారణంగా లోకంలో ఎప్పుడూ వేస్తూ ఉంటాం. తెలిస్తే ఎందుకు అభినందిస్తారు, మీరు సంతోషిస్తారు, ఓ కోటేశ్వరరావు గారుదా, కోటేశ్వరరావు మీకు చాలా మంచి కుర్చీ ఉందండి అంటారు. మీరు అలాంటి కుర్చీ చేయించుకోవాలనుకున్నారనుకోండి, నేను ఎవరితో చేయించుకున్నానని చెప్పానో ఆయన దగ్గరికి మీరు వెళ్ళి చేయించుకుంటారు కదూ. మీరు నారాయణ అన్న శబ్దాన్ని పరిశీలన చేసేటప్పుడు కొన్ని కొన్ని విషయములను తెలుసుకుని ఉండవలసి ఉంటుంది అంటుంది శాస్త్రం. వ్యాఖ్యానం చేసిన పెద్దలు కొన్ని వేల పేజీలు చేశారు. నారాయణ అన్నిటి యందు ప్రవేశించి ఉంటాడు. ఇప్పుడు నేను ఈ ఉత్తరీయం కొనుక్కున్నాను అనుకోండి, ఈ ఉత్తరీయాన్ని వేసుకున్నాను కానీ ఉత్తరీయంలో నేను ఉండను, ఈ ఉత్తరీయం కింద పడిపోయినా ఈ ఉత్తరీయం తీసి నేను రేపు ఇంట్లో వదిలేసి ఇంకో ఉత్తరీయం వేసుకొచ్చినా కోటేశ్వరరావు గారు ఆ ఉత్తరీయంతో రాలేదు కాబట్టి, ఉత్తరీయమునందు కోటేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడికి రాలేదని మీరు అనలేరు. ఉత్తరీయము నాదైనా ఉత్తరీయములో నేను ఉండను, పెన్ను నాదైనా పెన్నులో నేనుండను, పుస్తకాలు నావైనా పుస్తకంలో నేనుండను, ఇల్లు నాదైనా ఇంట్లో నేనుండను, ఇంట్లో అంటే గోడలలో పరివ్యాప్తమై నేనుండను, ఒక కుర్చీ నాదైనా కుర్చీని చేయించుకున్నదైనా కుర్చీలో నేను ప్రవేశించి ఉండను, కుర్చీగా నేను ఉండను, కానీ నారాయణ విశ్వముగా ఉంటాడు.
అందుకే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంది వేదం. ఆయన దృశ్యతే శ్రూయతేపి వా, నీ కంటికి ఏది కనపడుతోందో అందులో, శ్రూయతే నీకు ఏది వినపడుతోందో దాంట్లో, అంతః బహిః లోపల బయట ఆయనే ఉన్నాడు. అయితే చిత్రం ఏమిటంటే మనకి లోకంలో కనపడేటటువంటి వస్తువులు అన్నిటి యందు కూడా భిన్నములు ఉంటాయి. అంటే భిన్నములు అంటే ద్వంద్వావస్థలు కొన్నిటికి ఉంటాయి. పగలు సూర్యుడు ఉంటాడు, రాత్రి చంద్రుడు ఉంటాడు, నీరు చల్లగా ఉంటుంది, అగ్ని వేడిగా ఉంటుంది, ఆకలి బాధగా ఉంటుంది, కడుపు నిండింది తృప్తిగా ఉంటుంది. ఈశ్వరుడికి కూడా అలా ఉంటాయా ఏమైనా? అంటే ఆయన నిత్యపూర్ణుడు, నారాయణ శబ్దము ఆయనకి మళ్ళీ ఇటువంటి ద్వంద్వములకు ఆయన వశుడు కాడు. ఆయనకి ఒకప్పుడు ఎత్తుగా ఉండడం, పల్లంగా ఉండడం, కష్టంగా ఉండడం, సుఖంగా ఉండడం, కోపంగా ఉండడం, శాంతంగా ఉండడం, చీకటిగా ఉండడం, వెలుతురుగా ఉండడం, ఇవన్నీ ఆయనకు ఉండవు. ఆయన పరిపూర్ణుడు, ఆయన అన్నీ ఆయనగా ఉంటాడు. అన్నీ ఆయనగా ఉంటాడు కాబట్టి యథార్థమునకు ఇప్పుడు ఇదంతా కలిపి ఏమనవలసి ఉంటుంది? నారాయణ ఒక్కటే ఉంది. పెద్ద సమస్య అంతా ఎక్కడొస్తుందంటే ఆ నారాయణ ఒకటే కనపడదు. ఈయన కోటేశ్వరరావు గారండి కనపడుతుంది, ఆయన గోపాలాచార్యులు గారండి కనపడుతుంది, ఆయన గోపాలకృష్ణ గారండి కనపడుతుంది. తప్పించి అంతా నారాయణ అండి అని అనలేడు. అలా అనగలిగితే వాడు అదృష్టవంతుడు, చేరిపోయాడు నారాయణుండి, అయిపోయింది వాడి ప్రయాణ విహ, జీవయాత్ర పూర్తయిపోయింది అని గుర్తు. నారాయణుణ్ణి తెలుసుకుంటే నారాయణుణ్ణి చేరిపోవడం అయిపోతుంది. మీకు లోకంలో మిగిలిన వాటిని తెలుసుకుంటే వాటిని చేరిపోవడం ఉండదు. అన్నం తింటే ఆకలి తీరుతుంది అని తెలుసుకుంటే మీకు ఆకలి తీరిపోదు, మీరు అన్నం తింటేనే తీరుతుంది. నారాయణ మీకు తెలిసిపోయింది అనుకోండి, మీరు నారాయణుణ్ణి చేరిపోవడం అయిపోతుంది అంతే. నారాయణ తెలిసిపోవడం అంటే గ్రాంధికంగా పుస్తకంగా తెలియడం కాదు, అనుభవంగా తెలియాలి, అనుభవంలోకి రావాలి. అంతర్బహిశ్చత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే అంతటా ఆయనే ఉన్నాడు. అసలు ఆయన లేనిది, ఆయన కానిది వేరొకటి లేదు లోకంలో, అన్నీ ఆయనే. అప్పుడు నా కంటికి కనపడేటటువంటి ఈ మొక్కలలో ఆయనే ఉన్నాడు, ఆ గడ్డిపరకలలో ఆయనే ఉన్నాడు, గడ్డిపరక నిన్నటికన్నా ఇవాళ పెరిగినటువంటి ఒక అంగుళంలో ఆయనే ఉన్నాడు, ఎండిపోయిన గడ్డిపరకలో ఆయనే ఉన్నాడు, గడ్డిపరక భూమిలో కలిసిపోవడంలో ఆయనే ఉన్నాడు, భూమిగా ఆయనే ఉన్నాడు, నీటిగా ఆయనే ఉన్నాడు. ఇదే ప్రహ్లాదుడు అంటాడు, కలడంబోధి కలండు గాలి, కలడు ఆకాశంబులన్ దిక్కులన్ అగ్నియందు రేలన్, తర్వాత పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునందు. ఆయన లేనిది ఏది? ఇది అనుభవం. అనుభవము అంటే దర్శించినటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాట. మనకి ఇది విన్నంతసేపు బాగుంటుంది. అనుభవంలో ఒకటే వస్తువు రెండుగా మారుతుంటుంది, దానిని మాయా అంటారు, నేను నువ్వు అంటుంటాడు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, మీకు తెలిసిపోతుంది. నేను అన్నాను అనుకోండి, నాకు ఆకలిస్తోందండి అన్నాను అనుకోండి, నేను మీకు ఆకలిస్తే మీరేమంటారు? నాకు ఆకలిస్తోందని మీరు ఇలా చూపిస్తారు. యథార్థమునకు ఆకలి వేస్తున్నటువంటిది ఏది ఉందో ఈ నేను, మీరు చూపిస్తున్న నేను ఒకటే. ఆ నేనుకి ఆకలిస్తోంది, ఈ నేనుకి ఆకలిస్తోంది, ఆ నేనుకి దాహం వేస్తోంది, ఈ నేనుకి దాహం వేస్తోంది, ఆ నేనుకి నిద్ర వస్తోంది, ఈ నేనుకి నిద్ర వస్తోంది. కానీ ఇక్కడ నేనంటాను, అక్కడ నువ్వు అంటాను. నేను అన్నం తిన్నాను, నువ్వు అన్నం తిన్నావా అంటాను. నా వరకు నేను, మీ వరకు మీకు మీరు నేను. కానీ మీలో ఉన్న నేను, నాలో ఉన్న నేను ఒక్కటే అని మనం అంగీకరించలేము. అక్కడ నారాయణ మనం ఎరుకలోకి రాదు. నేను నువ్వులోనే మనకి నారాయణ అనుభవంలోకి రాక జీవితాలు వెళ్ళిపోతాయి. దానివల్ల పునర్జన్మ వస్తుంటుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే. ఇది ఎవరు పోగొట్టాలి? కృపయాపారే పాహి మురారే. ఓ మురారి, నీ పాదములు పట్టుకుంటే ఈ అజ్ఞానాన్ని మాకు తీసేయాలి. తీసేస్తే నారాయణ మాకు అవగతం కావాలి. అన్ని ప్రాణులలో ఉన్నటువంటి నేనుగా ఉన్నవాడు వాడొక్కడే.
ఇప్పుడు భక్తి అన్న మాటకు అర్థం ఎక్కడొస్తుందంటే అడుగుజాడలు అని పిలిచింది శాస్త్రం. అడుగుజాడ అంటే ఏమిటో తెలుసా అండి? వర్షం పడింది బయట, ఇప్పుడంటే ప్రతి చోట సిమెంట్ చేస్తున్నారు. పూర్వం మట్టిగానేదా ఉండేవి ఇళ్ళు, ఆవు పేడతో అలికేవారు. దొంగ రాత్రి ఇంటికొచ్చి ఏదో ఇంట్లో ప్రవేశించి కొన్ని వస్తువులు దొంగిలించి వెళ్ళిపోయాడు అనుకోండి, మరునాడు ఉదయం ఏం చేసేవారంటే ఆ మట్టి మీద అడుగుజాడలు పడేవి. వీడు పెద్దవాడైనా పిల్లాడొచ్చాడా దొంగతనానికి అన్నది అడుగుజాడల్ని బట్టి గమనించేవారు. ఇప్పుడు ఆ అడుగుజాడల్ని తొక్కేయకుండా అడుగుజాడలు ఎటు వెళ్ళాయో దాన్ని బట్టి అవి ఏ ఇంట్లోకి వెళ్ళాయో లేకపోతే ఏదైనా ఒక పాడుపడిపోయిన మేడలోకి వెళ్ళాయో గమనించి ఓ దొంగ ఇలా వచ్చి ఇలా వెళ్ళాడు అని గమనించేవారు. అడుగుజాడల్ని బట్టి దొంగ ఎక్కడున్నాడో మీరు పట్టుకోలేదు. దొంగ అంటే ఏమిటండి? దొంగ అన్న మాటకు అర్థం ఏంటంటే చేసిన వాడు తెలియకపోవుట, దానికే దొంగ అని పేరు కదా. ఎవడో ఒకడు చేశాడు ఏదో, కానీ వాడెవరో తెలియట్లేదు, వాడినే దొంగ అంటారు. తెలిసిపోయాడు అనుకోండి, వాడు దొంగ కాడిహ నా వాచి ఎవరో పట్టుకుపోయారు అనుకోండి. ఓసారి నా వ్యక్తిగత జీవితంలో అలాగే జరిగింది. నేను ఒకసారి ఇలా వాచి తీసి పెట్టి ముందు గదిలో అలా లోపలికి వెళ్ళాను. నేను ఇలా వచ్చి చూసేటప్పటికి వాచి లేదు, ఎదురుకుండానే రోడ్డు మెట్లు ఎక్కితే మా ఇంట్లోకి రా వచ్చి చేయచ్చు. నేను వెంటనే వాచి లేదు కాబట్టి దొంగ పట్టుకుపోయాడు. నేను గబగబా రోడ్డు మీదకి వచ్చి దొంగేడు దొంగేయడం చూస్తున్నాను. అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది దొంగేడని? వాచి పట్టుకెళ్ళిపోయిన వాడు ఆ ఎదురుగుండానే కూర్చుని ఉన్నా, నడుస్తున్నా, పరిగెడుతున్నా, నాకు దొంగని తెలుస్తుందా? ఎందుకంటే ఎవరు చేశాడో తెలియకపోతే వాడిని దొంగని పిలుస్తాం. అందుకే శాస్త్రంలో పరమేశ్వరుడికి ఉన్నటువంటి పేరేమిటో తెలుసా అండి? దొంగ. మీరు నన్ను నమ్మండి, నేను యథార్థం చెప్తున్నాను. పరమేశ్వరుడికి, పరమేశ్వరుడు విష్ణు అని రెండు ఉండవు, బ్రహ్మం ఒక్కటే. ఆయన మీద యజుర్వేదం ఓ మాట చెప్తుంది, తస్కరాణాం పత ఏ నమో నమో అంటుంది. తస్కరాణాం పతి అంటే దొంగలకి దొంగ, పెద్ద దొంగ అని ఆయనకి పేరు. శ్రీ మహావిష్ణువుని గులు తిరిగిన దొంగ గూ గూ గూ, వీడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నాడు అనమాచార్యుల వారు. ఈయనకి దొంగ పేరుంది, ఆయనకి దొంగ పేరుంది. సరే, వెన్న దొంగ అన్న పెద్ద పేరు ఈయనకి ఉంది. ఇద్దరూ దొంగలే. ఇద్దరూ దొంగలు ఎందుకయ్యారో తెలుసా అండి? చేసినవాడు కనపడడు. అంటే ఈ ఇల్లు ఎవరు కట్టారండి అంటే ఓ తాపీ మేస్త్రి కనపడతాడు మీకు. ఆ తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఏం పెట్టి కట్టావా అని అడిగారు అనుకోండి, ఏం పెట్టి కట్టావంటే ఏమండి, సిమెంట్ తెచ్చాను, నీళ్లు పోశాను, ఇసుక వేశాను, మూడు కలిపాను, అడుసు తయారైంది, ఓ తాపీ పట్టుకుని కట్టాను. ఇసుక ఎక్కడ తయారైందయ్యా? నా మొహన్ నాకే తెలుస్తుందండి, ఇసుక ఎక్కడ తయారైందంటే యజమాని తెచ్చుకున్నాడు ఎక్కడో బండిలో. ఎక్కడ తెచ్చారండి ఇసుక అన్నారనుకోండి, ఏదో వశిష్ఠ పాయి దగ్గర ఇసుక అంతా తవ్వి పక్కన పోసారండి, అక్కడికి వెళ్ళి ఓ ట్రాక్టర్తో తెచ్చుకున్నాను. వశిష్ఠ పాయిలోకి ఇసుక ఎలా వచ్చిందండి అని అడిగారు అనుకోండి, నువ్వు ఇల్లు కట్టుకుంటే కట్టుకోలేకపోతే మానే, కానీ ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందంటే మేము ఎక్కడ చెప్తా ఉంటాం కదూ. మీరు బాగా లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఈ ఇసుక తయారు చేసిన వాడెవరు, ఈ నీళ్లు తయారు చేసిన వాడెవరు, ఇక్కడ దాహం వేసేట్టు చేసిన వాడెవరు, నీళ్లు పోస్తే దాహం తీరేట్టు చేసిన వాడెవరు, లోపలికి వెళ్ళిన నీళ్లు పాడైతే ఆ నీళ్లు కింద నుంచి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నవాడెవరు, ఇవన్నీ చేసినవాడు మీకు ఎప్పుడన్నా కనబడ్డాడా? మీరు ఎప్పుడన్నా చూశారా? మీ శరీరం పుట్టినప్పుడు పసిపిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది. ఎవరి శరీరం అయినా అంతే, మనందరి శరీరాలు. ఆ శరీరాలు ఇప్పుడు ఎంత పెద్ద శరీరం అయిపోయింది. ఒకప్పుడు మా అమ్మగారి ఊళ్ళో నేను పడుకుంటే మా అమ్మగారి రెండు మోకాళ్ళ మధ్యలోకి కూడా సరిపోనంత ఉండేవాడిని. అదే ఇప్పుడు నేను ఒకప్పుడు పెద్దవాడినై మా అమ్మగారి శరీరంతో ఉన్న రోజుల్లో మా అమ్మగారి కన్నా నేను పొడుగ్గా ఉండేవాడిని. అంటే నేను అంత పసిపిల్లవాడిగా ఉన్నవాడిని ఇంత పొడుగ్గా మారేటట్టుగా చేసిన వాడెవరో వాడు నాకు కనపడ్డాడా ఎప్పుడైనా? ఎవడో ఉండాలి. అన్నం తిన్నాను, తిన్న అన్నానికి రెండు చేతులు సమానంగా పెరిగేటట్టు చేశాడు. ఓ చెయ్యి ఎక్కువ పొడుగు, ఓ చెయ్యి తక్కువ పొడుగు ఉండవు. చేసి నిద్రపోతే తెల్లవారేటప్పటికి అది జీర్ణమైపోయి, జీర్ణమైపోయిన తరువాత మిగిలిపోయినటువంటి పిప్పిని సిద్ధం చేసి, అబ్బాయి ఈ లోపల పిప్పిని బయటికి పంపించేయి అని చెప్పి సంవరణీ కండలములు సడలిపోయేటట్టుగా చేసి, లోపల ఉన్నటువంటి మలం బయటికి వెళ్ళిపోయేటట్టుగా శరీరావయవముల నిర్మాణము చేసినటువంటి ప్రజ్ఞాశాలిని మీరు ఎక్కడైనా చూసారా? మీ ఇంట్లో మీరు విత్తనం పెడితే పాకినటువంటి పొట్లపాదు
మీరు కట్టిన తాళ్ళన్నీ అల్లుకుపోయి ఆ పొట్లపాదుకి ఇంతంత పొడుగ్గా పొట్లకాయలు వచ్చేటట్టు ఆ పక్కనే పెట్టినటువంటి గుమ్మడి గింజ ఈ పొట్లపాదు కలిసిపోయినా ఈ ఏ తీగ ఏదో మీకు అర్థం కాకపోయినా పొట్ల తీగ పొట్లకాయ గుమ్మడి తీగ గుమ్మడికాయే కాసేటట్టు చేసిన వాడు ఎవరో మీరు చూసారా ఎప్పుడైనా? వసంతకాలం వస్తే కోయిలు వచ్చి కూత కుయ్యాలి అని ఆజ్ఞాపించిన వాడెవరో, దానికి తెలిసేట్టు చేసిన వాడెవరో మీకు కనపడ్డా? మామిడి చెట్లు ప్రతి సంవత్సరం వసంతకాలం వచ్చేటప్పటికే పూత పూసేటట్టుగా చేస్తున్నవాడెవరో మీరు చూసారా? వాడు చేసేసాడు ఇవన్నీ, కానీ దొరకడు, వాడే నారాయణ. ఇది పట్టుకోవడానికి ఆధారము అంటుంది శాస్త్రం. అడుగులు పట్టుకో అంది, అందుకని జాడలు పట్టుకోవడమే భక్తి. దొంగని పట్టుకోవడానికి అడుగులు పట్టుకుంటే దొంగ దొరికినట్టు, పరమేశ్వరుని చేత సృష్టింపబడినటువంటి సృష్టిని పవిత్ర కోణంలో చూడడమే ఆ చేసిన శిల్పిని చేరుకోవడానికి మార్గం. అసలు నిజానికి నారాయణోపాసనము అన్న మాటకు అర్థం కేవలంగా పరమేశ్వరుడి దగ్గర కూర్చుని ఏదో తులసితో అర్చన చేయడమో అభిషేకం చేయడమో అక్కడికి మాత్రమే పరిమితమైపోమ్మని కాదు. అంటే నేను అది చేయడం తప్పు అని నేను ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకండి, నేను అలా చేయడం తప్పని నేను అంటలేదు. ఆ చేసి వేదం చెప్పినటువంటి కర్మ కాదు, దాన్ని దాటమని చెప్పింది. దాటి ఎక్కడో అక్కడ నిలబడిపోతుంది మనం. అరే ఈ తులసి దళాన్ని చేసిన వాడెవరు, దీంట్లో ఇంత గొప్ప సువాసన పెట్టినవాడెవరు? ప్రతి ఆకుని పురుగు పట్టుకుంటుంది కదా, తులసి ఆకుని పురుగు పట్టుకోకుండా చేసిన వాడెవరు? మీరు లిల్లీ పూలు చూడండి, దానిలో ఉంటాయి తేనెటీగలు ఉండి ఆ పూలదండ వేసినప్పుడు ప్రత్యేకించి ఇటువంటి ఋతువులో వెంటనే తీకపోతే ఏమవుతుందంటే అందులో ఉన్న పురుగు లాల్చీలో దూరుకుట్టేస్తుంది. అప్పుడు స్వానుభవమున చెప్పు చవటలారా అని నేను అనేక పర్యాలు అనుభవించి అప్పటి నుంచి వాసన చూసి పక్కన పెడుతుంటాను. కాబట్టి పురుగులో ఉంటుంది తేనెటీగ, పురుగులో ఉంటుంది చీమ, పట్టుకుని ఉంటాయి ఆకుపచ్చటి పాకేటటువంటి చిన్న చిన్న గొంగళి పురుగులు. తులసి దళానికి పట్టుకున్నవి నాకు చూపించండి, తులసి దళాన్ని ఇవి పట్టుకోవాలగా. కారణం ఏంటంటే దాని యందు అంతటి ఔషధీ గుణము, అంతటి సువాసన, మంగళభరితమైన సువాసన నిక్షిప్తమై ఉంటాయి. ఆకు ఇలా నలిపి మీరు వాసన చూడండి, తులసాకు ఎంత సువాసన! ఎవరు పెట్టారు దాన్ని తులసాకులో అంత గొప్పతనాన్ని? వాడు దొరకడు, వాణ్ణి చూడాలనేటటువంటి తాపత్రయం మీకు కలిగిందనుకోండి, దొంగని పట్టుకోవడానికి దొంగ అడుగులు ఎలా ఆధారమో ఇవన్నీ చేసిన నారాయణుణ్ణి పట్టుకోవడానికి ఆధారం ఈ సృష్టియే ఆధారము. దీన్నే పట్టుకోవాలి మీరు, దీన్నే పట్టుకుని నారాయణుని చేరాలి. అలా చేరడం చేతకాక అయోమయావస్థకి లోనైతే దారుణాకంబుల తగలువారు. వాడికి పాపం పట్టుకుంటుంది, వాడికి పుణ్యం పట్టుకోదు, వాడికి మార్గం తెలియదు. ఎందుకు తెలియదు అని నేను అంటున్నానంటే మీరు చూడండి, మీ అందరికీ బాగా అనుభవంలో ఉన్న విషయమే, కత్తిపూడి అని ఒక ఊరు. ఆ కత్తిపూడి దగ్గర మీరు ఆ బోర్డుకి ఎదురుకుండా నించుంటే కుడి పక్కకి వెళ్ళిపోతే అన్నవరం, ఎడం పక్కకి వెళ్ళిపోతే జగ్గంపేట. అక్కడ బోర్డు కనపడింది అనుకోండి, ఇలా చూపించి అన్నవరం 30 కిలోమీటర్లు, జగ్గంపేట 30 కిలోమీటర్లు అని కనపడింది అనుకోండి, ప్రాణం లేని ఆ బోర్డును నమ్ముకుని నేను వెళ్ళడం ఏమిటండి? నా బుద్ధిని నమ్ముకుని నేను ఎడతాను, నాకెందుకో అన్నవరం ఇటే ఉందనిపిస్తోందని చెప్పి 30 మైళ్ళు నడిచాడు. అన్నవరంకి దగ్గరయ్యాడా, అన్నవరంకి ఇంకో 30 మైళ్ళు దూరం అయ్యాడా? ఇంకో 30 మైళ్ళు దూరం అయ్యాడు. ఎందుకంటే వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళలేదు, నడవలేదా నడిచాడు. ఇంకొక ఆయన బోర్డు ఇటు చూపిస్తోందో అటే నడిచాడు 30 మైళ్ళు. ఆయన అన్నవరం కొండ కిందకి చేరిపోయాడు, సత్యనారాయణ స్వామి పాదాలని చేరిపోయాడు. ఇంకొక ఆయన నడిచాడు, కానీ ఎటు నడవాలో అటు నడవలేదు. కాబట్టి ఇప్పుడు అన్నవరంకి 30 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నవాడు 30 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు అన్నవరంకి ఎక్కడి నుంచున్నాడు అంటే అన్నవరంకి 60 కిలోమీటర్ల దూరంలో నించున్నాడు. ఎందుకు వచ్చింది ఈ తేడా అంటే ఎటు నడవాలో తెలియకపోవడం. ఎటు నడవాలో తెలియకుండా నడిచినటువంటి నడక మిమ్మల్ని అన్నవరానికి దూరం చేసినట్టే భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గాన్ని సశాస్త్రీయంగా తెలుసుకోకుండా నడిచేటటువంటి నడక పరమేశ్వరుడికి దూరం చేస్తుంది. దారుణాగంబుల తగలువారు అన్న మాటకు అర్థం అదే. అందుకే సనాతన ధర్మము
వేదము ఈ రెండే మనకి ప్రమాణములు. వేదమే ప్రమాణం, వేదమే ఆ మార్గాన్ని చెప్తుంది. ఎందుకంటే వేదము ఈశ్వర ప్రోక్తము, అదే నారాయణ. శబ్దములు ఎక్కడ ఉత్పన్నమయ్యాయో అది నారాయణ. వేదము ఎక్కడి నుంచి వచ్చింది? అపౌరుషేయము, ఎవరు చెప్పలేదు. మహానుభావులైనటువంటి ఋషులు సమాధి ఎందుండగా వాళ్ళకి ఈశ్వరుడు యొక్క వాక్కు వినపడింది వాళ్ళ చెవిలో. వాళ్ళకి వినపడితే వాళ్ళు తెలుసుకున్నారు, ఓ ఈ మంత్రం వాళ్ళకి వినపడితే నాకు ఈ మంత్రం వినపడింది అని వాళ్ళు లోకానికి చెప్పారు. అందుకే మంత్రం ఇప్పుడు చెప్పినా కూడా ఒక మంత్రం, దానికి ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషికి వినపడింది, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంది వేదం. వాళ్ళకి సమాధిలో వినపడ్డాయి. అంతటా కనపడని పరమాత్మ యొక్క రూపం వాళ్ళకి గోచరమైంది. వాళ్ళు చెప్పారు, ఆ వేదం చెప్పింది. ఇప్పుడు ఆ వేదము రూపంలో మొట్టమొదట బయటికి వచ్చినటువంటి శబ్దస్వరూపము ఏది ఉన్నదో ఆ శబ్దస్వరూపము నారాయణుడే. అంటే వేదము చెప్తోంది మార్గాన్ని. ఏం చెప్తోంది వేదం మార్గాన్ని? ఎక్కడున్నాడని చెప్తోంది? ఇవన్నీ తయారు చేసినవాడు, ఈ గడ్డిపరకలు, ఈ మొక్కలు, పెంచినవాడు, ఈ ఇసక, ఈ తివాచి, నేను, నాలో ఉన్నటువంటి సప్తధాతువులు, ఈ శరీరంలో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత నిర్మాణమై ఉన్నది ఇది. దీన్ని ఒకలా చూస్తే ముట్టి ఎముకలుంటాయి. ఈ ఎముకల మీద మాంసం ముద్దల 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 కింద, దీని మీద రక్తనాళములు, ధమనులు, శిరలు అన్నీ ఉంటాయి. వాటి నిండా నిత్తురు ప్రవహిస్తూ ఉంటుంది. నిత్తురు ప్రవహిస్తూ మాంసపు ముద్దలతో ఎముకలకు అంటుకుని ఉన్నటువంటి ఆ శరీరం పరమ భయంకరంగా ఉంటుంది. దానిలోనే మేధ అంటే జ్ఞాపక శక్తి, ఆలోచన చేయించగలిగినటువంటి ద్రవం ఈ మెదడులు ఎందు తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్యనే నాతో మా ఆఫీసులో పనిచేసే ఒక ఆయన భార్యకి ఆ మేధాజలము అని మనకి శాస్త్రం ఏం చెప్తుందో అది ఆవిరైపోయింది, అది ఎండిపోయింది. ఎగిరిపోతే ఆవిడకేం తెలియలేదు, ఆవిడ అలా ఉండిపోయారు అంతే. అలా ఉండిపోయారు, అలా ఉండిపోతే ఆవిడికి తీసుకెళ్ళి నిప్పు కణిక పెట్టినా ఇంకా ఆవిడికి తెలియలేదు. మేధ అన్నది పరమేశ్వరుడు దీని లోపల తయారు చేసి అందులో పెడతాడు. మెదడు పెట్టి జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తి, అలాగే విస్మరణ అంటారంటే మరిచిపోగలిగిన శక్తి, రెండూ పెడతాడు దాని మీద. మీకు జ్ఞాపకం ఉందో లేదో, పూర్వం టేప్ రికార్డర్స్ అని ఉండేవి, అందులో ఆడియో క్యాసెట్స్ అని ఉండేవి, టేప్స్ ఉండేవి అందులో. అందులో ఏదో మీకు నచ్చిన సినిమా పాటలు రికార్డ్ చేయించుకుని కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకో సినిమా వస్తే ఆ పాటలు బాగున్నాయనుకుంటే ఈ క్యాసెట్ పెట్టి పండి, ఆ పాటలు పెట్టేస్తే ఈ పాటలు పోయి ఆ పాటలు రికార్డ్ అయిపోతాయి. సూపర్ ఇంపోజిషన్ అంటారు, ఇది పోయి అది వస్తుంది. పరమేశ్వరుడు మనిషి బ్రతకలేడని మేధకి 2 లక్షణములు పెడతాడు. ఒకటి స్మరణ, జ్ఞాపకముంచుకోగలిగిన ప్రజ్ఞ. రెండవది విస్మరణ, విడిచిపెట్టగలిగిన ప్రజ్ఞ. కేవలం పట్టుకోవడమే దానికి అలవాటు అయిందనుకోండి, అమ్మ చచ్చిపోయిన రోజున ఉన్నటువంటి బాధని మరుపన్నది లేదనుకోండి, వీడు బతకలేడు. అంటే అమ్మ చనిపోయినప్పుడు ఉన్న బాధ మరిచిపోతాడు కొన్నాళ్ళకి, తండ్రి చనిపోయినప్పటి బాధ మరిచిపోతాడు కొన్నాళ్ళకి. ఏది మరిచిపోకూడదో అది ఉంచుకోవచ్చు, బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఏది మరిచిపోతే తప్ప తాను బతకలేడో అది మరిచిపోయేటట్టు ప్రజ్ఞగా ఈ లోపల పెట్టాడు. కొన్ని కనపడకుండా పెట్టాడు, కొన్ని కనపడేటట్టు పెట్టాడు. చర్మము, రక్తము, మాంసము ఇవి కనపడతాయి. అంతవరకు ఎందుకండి, ఈ చర్మం కొంచెం బ్లేడుతో ఇలా ఉత్తరింపబడింది అనుకోండి, ఈగలన్నీ వచ్చి వాలి లోపల ఉన్న మాంసాన్ని పొడుచుకు తింటాయి. కానీ అలా ఏ ప్రాణికి దొరకడానికి వీలు లేకుండా ఆయన చర్మంతో కప్పాడు. ఎంత అందంగా కప్పాడంటే దీన్ని ఏ శిల్పి తయారు చేయగలడు? నేను నాకు తగినట్టు బట్ట కుట్టించుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే కూర్చున్నప్పుడు నించున్నప్పుడు చిరిగిపోతుంది అది, బాగా పట్టుకుని ఉంటే. ఆయన చూడండి, నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నా మీద ఒంటి మీద ఉన్న చర్మం 4 గజాలు పొడుగు, 2 గజాలు వెడల్పు ఉన్న చర్మం ఉండేదేమో, మరి నేను ఇప్పుడు 6 అడుగుల పైచిలుకు పొడుగైపోయినప్పుడు ఎంత చర్మం నా ఒంటి మీదకి రావాలి? కొత్త చర్మాన్ని తీసుకొచ్చి ముక్క ముక్కల కింద అంటిస్తూ కాదు, ఆ చర్మమే అలా సాగుతుంది. ఈ చెయ్యి ఇలా ఉంచితే ఓలా ఉంటుంది, ఇలా ముడిస్తే చర్మం సాగుతుంది. ఈ చర్మం అక్కర్లేకపోతే ముడతలు పడిపోతుంది వృద్ధాప్యంలో.
ఈశ్వర ప్రజ్ఞ నిజంగా ఎక్కడికో ఎందుకండి. అందుకే శాస్త్రంలో బహుచమత్కారమైన మాట ఒకటి చెప్పారు, నారాయణాన్ని చూడాలి అనుకుంటే నీ చేతి వంక చూసుకో, నీకు నారాయణ దర్శనం అయిపోయింది అన్నారు. ఎందుకో తెలుసా అండి, నేను ఒక శుద్ధ ముక్క పట్టుకుని ఇక్కడ నాలుగు గీతలు గీశాననుకోండి, గీతలు గీసి గీతలు జాగ్రత్తగా చూసుకోండి మీరు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి, మీరు ఎంత జాగ్రత్తగా చూసినా మహా అయితే ఆరు నెలలు ఉంటాయి, తర్వాత పోతాయి. నేను పుట్టినప్పుడు నా చేతిలో ఉన్నాయి ఈ గీతలు. సాధారణంగా ఏ గీత అయినా తడి తగిలితే పోతుంది, ఎంత ఇంకుతో మీరు చెయ్యండి తడి తగిలితే అది భ్రంశమైపోతుంది. ఇన్ని మాటలు కడుక్కుంటాను ఈ చేతిని, ఏది ఈ గీతలు చెరిగాయా, ఏం పెట్టి గీశాడంటారు ఆయన, అసలు ఏ పెన్నతో గీశాడంటారు ఈ గీతలు, వాణ్ణి చూడాలని మీకు అనిపించట్లా, ఎవడరా ఈ గీతలు గీసినవాడు ఇంత అందంగా గీశాడు, ఇన్ని గీతలా, ఈ గీసినవాడు ఎవర్రా ఇంత అందంగా, ఈ వేళ్ళు ఇలా కలియకుండా ఇలా అంటుకుని ఉండుంటే చర్మంతో ఏమి కలుపుకుంటాం అన్నాం అని వీటిని విడదీసి ఉంచాడా. ఈ నాలుగింటికి మళ్ళీ గమ్మత్తు చూడండి, ఈ నాలుగు దీనితో కలిస్తేనే శక్తి, ఈ నాలుగు కలిపి ఏమీ చేయలేవు, నాలుగు కలిపి ఏమీ పట్టుకో, ఈ నాలుగు దీంతో కలిస్తేనే శక్తి, ఈ రెండు కలిస్తే పట్టు, ఈ రెండు కలిస్తే పట్టు, ఇలా మూడు కలిస్తే పెన్నం, ఇలా పట్టుకుంటే తాడు పట్టుకోగలరు, ఇలా పట్టుకోండి ఇది లేకుండా ఈ పట్టు ఉండదు అని నాలుగింటికి శక్తినిచ్చి ఐదో దాన్ని దూరంగా ఉంచాడు. అసలు ఆయన ఎలా ఏర్పాటు చేశాడు ఇవన్నీ, వాడు నారాయణ, వాడు నారాయణుడు అంటే వాడు ఇవన్నీ సృష్టించాడు. ఇప్పుడు మీకు ఈ గీతలు గీసిన వాడిని చూడాలి అని అనిపించింది అనుకోండి, మీకు ఖచ్చితంగా వాడు ఎక్కడున్నాడో చెప్పేవాడు వాడు ఉండాలి. 1000 మంది బురదలో నడిచారనుకోండి, దొంగడు అడుగులేవో మీకు ఎలా తెలుస్తాయి, ఒక్కడి పాదాలే ఉన్నాయనుకోండి, రాత్రి కిటికీ దగ్గర నుంచి ఎటో పెడుతూ ఓ దొంగడు ఇటు వెళ్ళాడని తెలుస్తుంది. ఇవన్నీ చేసిన వాడు దొంగ, ఎందుకంటే గీసేశాడో కనపట్టలేదు, పెంచేశాడో కనపట్టలేదు, లోపల పదార్థం ఖాళీ అయిపోయిందని ఆకలే ఇస్తున్నాడు కనపట్టలేదు, తింటే చాలరా ఇంక పెట్టకరా ఇంక సరిపోతోందని కడుపు నిండిపోయిందని త్రేణుపు రూపంలో చెప్తున్నాడు కనపడ్డం, దాహం వేస్తోందిరా లోపల నీళ్ళు అయిపోయాయని దాహం రూపంలో చెప్తాడు కనపడడం, నీళ్లు పోస్తే ఒరే దాహం తీరిపోయింది కడుపు నిండిపోయింది ఇంక తాకరా అని చెప్తాడు కనపడ్డం, రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు నేను ఏ పని చేయలేకపోయినా నా ఊపిరి తీయిస్తూ ఉంటాడు కనపడడం, నా ఊపిరి ఆపేయాలనుకున్నప్పుడు కనపడకుండానే ఆపేస్తాడు. వాడిని ఒక్కసారి చూడాలని ఉందండి, ఇంతమందిని చూశాను కానీ వాడే నాకు కనపట్టలేదండి, నాకు కనపడాలని తాపత్రయంగా ఉందండి అని మీకు ఆర్తి పుడితే అది భక్తి, మీకు తాపత్రయం కలిగితే అది భక్తి, చూద్దాం చూద్దామని వెంపర్లాట పుడితే వాడు భక్తుడు. తప్ప భక్తి అంటే ఏదో రెండు పువ్వులు రెండు టెంకాయలు పట్టుకుని గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులని మీరు అనుకోకండి, ఎందుకంటే నేను కొన్ని కొన్ని గుళ్ళల్లో చూశాను, నేను పెద్దకాయ ఇచ్చానంటే నాకు చిన్న చెక్క ఇచ్చారని అర్చకులతో దెబ్బలాడిన వాళ్ళు ఉన్నారు, నేను 6 రూపాయలు కొబ్బరికాయ ఇచ్చానంటే నాకు 3 రూపాయలు చెక్క ఇచ్చారంటే నాది కాదు, ఆయన కర్మ ఆయనకి ఎన్ని గుర్తెట్టుకుంటాడండి, ఎన్ని కొబ్బరికాయలు అంటే ఏదో కలిపి కొడతాడు తీసుకెళ్తాడు, చెక్కల నైవేద్యం పెట్టుకుంటారు, ఆ మిగిలిన చెక్కలు ఏవో ఒక్కొక్కళ్ళకి ప్రసాదం, నువ్వు కావలసింది ప్రసాదమా, నువ్వు పట్టుకెళ్ళిన చెక్క నీ పేరు చెక్కించుకుని ఇవ్వాలంటే ఇంకా కొబ్బరికాయకి రెండు వైపులా, కొబ్బరికాయ మీదే అంత వ్యామోహం ఉందా, నీకు నారాయణ దర్శనం అవుతుందా, నీకు నారాయణుని గురించి తెలుసా, అదే దూరం జరగడం అంటే. కొబ్బరికాయ పట్టుకెళ్ళాడు కానీ ఎవరికి పట్టుకెళ్ళినట్టు, ఈశ్వరుడికా, రేపు శనివారం కొబ్బరికాయ కొడతానంటాడు, శుక్రవారం రాత్రే భార్యతో అంటాడు రేపు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయబోయ్ బాగుంటుందంట, ఈశ్వరుడికి ఎందుకు అది, హా నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు ఆ కొబ్బరి మామిడి కలిపి పచ్చడి చేసుకుని తిందామని, అది కొట్టి ఆయనకి పెట్టేంతసేపు కూడా ఆయనకి పెట్టాలన్న ధ్యాసే నీకు లేదు, ఇంకా ఆయన నీకు కనబడతాడా, నీకెందుకు నారాయణుడు, నీకు తాపత్రయం ఏది అసలు, పనికి మాలిన వాటిని చూసినప్పుడల్లా ఇది ఎవరు కట్టించారండి అంటావు, తాజ్మహల్కి వెళ్తాడు చూస్తాడు ఇది ఎవరు కట్టించారండి అంటాడు, షాజహాన్ కట్టించాడు అబ్బా ఎంత బాగా కట్టించారండి, ఆయనే షాజహాన్ ఫోటో చూడండి అన్నారనుకోండి, వెళ్ళి ఇలా చూసి భలే ఉన్నాడండి అంటాడు, కృష్ణదేవరాయల వారు కట్టించారండి అని కృష్ణదేవరాయల వారు పట్టాభిషేకం చేసుకున్న సంవత్సరాన్ని ఒక సంవత్సరం పాటు ఉత్సవాలు చేస్తుందో పెద్ద దేవస్థానం, అసలు ఈ బ్రహ్మాండాల్ని సృష్టించినటువంటి వాడికి అంత గొప్ప ఉత్సవాలు చేద్దామన్న తాపత్రయం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. కాబట్టి నారాయణ అంటే ఎక్కడ వెతుకుతావు నారాయణ అని,
నీ చేతి గీతలు చాలదా నువ్వు చూసుకుని ఆయన్ని చూద్దాం అనిపించడానికి బాగా ఉపాసనలో కిందకి రావడం అనే మాట ఉంటుందంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎంత కిందకైనా నువ్వు రావచ్చు ఆర్తితో. ఆ ఆర్తితో కిందకు వస్తే నువ్వు నారాయణుణ్ణి గురించి వితుకులాడడం మొదలుపెట్టావు అని గుర్తు. నేనెక్కడుంటాను అన్నది మీకు తెలుసు అనుకుంటే పొరపాటు. ఎందుకనంటే మీరేమనుకుంటారు, కోటేశ్వరారంటే కాకినాడలో ఏదో బలానా అపార్ట్మెంట్లో ఉంటారండి. రేపు ఉదయం 8 గంటలకి మీరు వచ్చారనుకోండి, నేను అక్కడ ఉండాలని ఏం లేదు. రేపు ఉదయం 8 గంటలకి నేను ఇవాళ పొద్దున్న పెళ్ళైపోయినటువంటి ఒక జంటను ఆశీర్వచనం చేయడానికి రామారావుపేట ఎడతానని నాకే తెలుసు. రేపు ఉదయం 8 గంటలకి ఎక్కడ ఉంటాను, నేనెక్కడుంటానో నాకు తెలుస్తుందా, నేనెక్కడుంటానో మీకు తెలుస్తుందా, నేనెక్కడుంటానో నాకే తెలుస్తుంది. అలాగే ఈ బ్రహ్మాండములనన్నింటినీ నిర్మాణం చేసి దానిలోనే దూరిపోయి ఉండిపోయిన వాడున్నాడే. నేను బల్ల చేస్తే బల్లలో దూరను, కుర్చీ చేస్తే కుర్చీలో దూరను, పంచె కొనుక్కుంటే పంచెలో దూరిపోలేను. కానీ నారాయణుడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఇవన్నీ చేసి అందులో దూరి ఉన్నాడు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య, విష్ణుతత్వం అనకు వ్యాపకత్వమే, అంతటా నిండిపోయాడు. మరి కనపడ్డేమండి అంటే ఎక్కడుంది వెన్న, నెయ్యి ఎక్కడుంది, తాళలోనే ఉంది, కనపడుతోందా నీకు? ఏమంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి అని నన్ను అడిగారనుకోండి, పాలలోంచి వస్తుందండి అని చెప్తాను, లేదా మజ్జిగలోంచి వస్తుంది. మజ్జిగ ఎక్కడి నుంచి వస్తుందండి, పెరుగు చిలికితే వస్తుంది. పెరుగు ఎక్కడి నుంచి వస్తుందండి, పాలు తోడుబెడితే వస్తుంది. పాలే పాలేవండి ఇవే, ఏమంటే పాలల్లో నెయ్యి ఏదండి, మరి కనపడదు. మరి నెయ్యి కనపడాలంటే నువ్వు పాలు కాయాలి, తోడు పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వం పెట్టాలి, చిలకాలి, మజ్జిగ చెయ్యాలి, అందులోంచి వెన్న తీయాలి, కాయాలి, నెయ్యి వస్తుంది. నెయ్యి మాత్రం పాలలోనేనా ఉంది, ఉండబట్టేగా వచ్చింది, మరి ఉన్నది ఎందుకు కనపడలేదు? నీ ఇంట్లో ఉన్న పాలకొండలోని నెయ్యి నీకు కనపడింది. ఈ బ్రహ్మాండం అంతా నిండిపోయి వ్యాపకత్వంలో ఉన్న విష్ణువు నీకు కనపడతాడా అంత తొందరగా? ఒక్క లీటరు పాలు అంత సాధన చేస్తే కానీ నెయ్యి కనపడలేదా? ఈ బ్రహ్మాండం అంతా నిండిపోయిన వాడు కనపడడానికి నువ్వు ఎంత సాధన చేయవలసి ఉంటుంది? అది భక్తి. వెంపర్లాడాలి, అయ్యా నువ్వు కనపడవయ్యా, కనపడవయ్యా, కనపడవయ్యా అని అడగాలి. కనపడవయ్యా, కనపడవయ్యా అంటే అప్పుడు ఆయన మార్గం చెప్తాడు. ఓరి పిచ్చాడా, తెలియక ఇన్నాళ్ళు తిరిగావు కదూ, అవి కాదు మార్గాలు. నాణ్యపంథాయ నాయ విద్యతే, ఇంకొక మార్గం లేదని తెలుసుకో, ఇది ముందు చెప్తాడు. అందుకే మనం పూజంతా చేసేటప్పుడు కూర్చుంటాం, మంత్రపుష్పానికి నిలబడతాం. ఎందుకంటే అక్కడ సత్యప్రకటన అవుతుంది. లేచి నిలబడి చేత్తో పువ్వట్టుకుని ఓ మాట చెప్తారు, అయ్యా బాగా తెలుసుకోండి, ఈశ్వరుడు మీ ఎదురుగుండా ఉన్నాడు, పూజ చేశాను పూజ చేశాను అనుకున్నారు కదా, అక్కడ కాదండి, అది ఈశ్వరుడు అయితే మరి మీరు విడిచిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు ఈశ్వరుడు లేడా హమీలో? కాదురా, అది ఈశ్వరుడు ఇది నువ్వు కాదు, ఎక్కడుందో తెలుసా, నేను చెప్పేస్తాను ఇప్పుడు, జాగ్రత్తగా పట్టుకో. ఇలా కాకుండా ఇంకోటి కూడా ఏమైనా ఉందేమో, ఇంకెవరి దగ్గరికన్నా వెళ్ళి తెలుసుకోవచ్చు అనుకుంటున్నావేమో, ఇంకో మార్గం లేదు అసలు తెలుసుకోవడానికి. నాణ్యపంథాయనాయ విద్యతే అంటూ సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వచంభువం. సహస్రాక్ష అంటే ఏదో 1000 కన్నులు 1000 తలకాయలు అని కాదు, సంస్కృతంలో సహస్రం అంటే అనంతం. ఇన్ని రూపాలుగా ఉన్నవాడు వాడే, ఇన్ని రూపాలుగా ఉన్నవాడు ఒక రూపంతో నాకు కనపడాలంటే, చేసిన వాడు ఎవరో వాడు నాకు దొరకాలంటే ఎక్కడున్నాడో తెలుసా? ఇక్కడున్నాడు. నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, వడ్డుగింజ పెట్టి గీరితే మొన తగిలితే ఎలా ఉంటుందో అలా ఈ లోపల దాక్కునున్నాడే వాడు, ఈ బయటవి కనపడేటట్టు చేస్తాడు తను నిర్మించినవి. నిర్మించిన వాడు ఈ లోపలే ఉన్నాడు. వీడిని చూడడానికి కంటికి లోపలికి తిరిగి చూడడం రాదు, వాడు అలా పెట్టలేదు వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు ఈ కంటితో వాడు చేసినవి కనపడతాయి. చేసిన వాడు కనపడాలంటే ఈ లోపలికి చూడడం రావాలి. ఈ లోపలికి చూడడం అంటే ఏదో కత్తి పెట్టి కోసుకుంటే కనపడుతుందా అండి అంటే అలా కనపడదు. మరి ఎలా కనపడుతుంది? హృదయ గుహలోకి వెడితే వాడు కనపడతాడు, తేజోరూపముగా కనపడతాడు. కనబడిన వాడిని ఏ పేరు పెట్టి నీవు పిలువు, వాడికి ఏం అభ్యంతరం లేదు. సబ్రహ్మ సశివ సహరిశేంద్ర సోక్షర ప్రవస్వరాట్ రాజాధిరాజాజ ప్రసజ్ఞ సాహిని రోజు చెప్పట్లా మంత్రపుష్పంలో? మీరు
వాడిని మీరు ఏ పేరు పెట్టి పిలవండి వాడి లక్షణం అంతే, మీరు ఏ పేరు పెట్టి పిలవకపోండి వాడి లక్షణం అంతే. నీళ్ళు ఎప్పుడు పుట్టాయి? ఎప్పుడు పుడితే మీకెందుకండి? ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ నీళ్ళు ఏం చేస్తాయంటే దాహం తీరుస్తాయి. రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తారు, ఓ చెరువు దగ్గరికి దాహం వేసిన వాళ్ళు నలుగురు వెళ్ళి ఓ ఒడ్డు నుంచి ఒక ఆయన యువతల వైపు నుంచి నీళ్లు తాగి అబ్బా వాటర్ ఈజ్ వెరీ వెల్ అన్నాడు. వాటర్ ఈజ్ క్వైట్ టేస్టీ, నీళ్లు చాలా రుచిగా ఉన్నాయండి, ఇది వాటర్ అన్నాడు ఆయన. వాటర్ అన్నాడు కదా అని చెప్పి దాహం తీర్చడంలో ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు. ఇంకొక ఆయన అటువడ్డుకి వెళ్ళి పానీ తాగుతున్నానన్నాడు, ఏమైనా మార్పు ఉంటుందా? ఇంకొక ఆయన ఇంకొక ఒడ్డుకి వెళ్ళి నిలబడి ఎక్వా తాగుతున్నానన్నాడు, ఏమైనా మార్పు ఉంటుందా? ఇంకొక ఆయన సంస్కృతం నేర్చుకున్న ఆయన వచ్చానన్నాడు, నేను ఇదిగో ఈ జలం తాగుతున్నాను అన్నాడు, ఏమైనా మార్పు ఉంటుందా? జలం అన్నవాడికి దాహమే తీరింది, వాటర్ అన్నవాడికి దాహమే తీరింది, ఎక్వా అన్నవాడికి దాహమే తీరింది, పానీ అన్నవాడికి దాహమే తీరింది, అసలు ఏమీ అనకుండా తాగినవాడికి దాహమే తీరింది. సగుణోపాసన కానీ నిర్గుణోపాసన కానీ బ్రహ్మమే. భగవద్గీత 12వ అధ్యాయంలో ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం అంటాడు. అంతటా నేనే అవ్యక్తముగా అక్షరపర బ్రహ్మముగా ఉపాసన చేసిన వారు కొందరైతే, సగుణోపాసన చేసిన వారు కొందరు, ఓ రూపంగా చూసిన వాళ్ళు కొందరు. కాబట్టి వాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాడిని ఎప్పుడు చూడలేనండి, చాలా కష్టమండి, నా జన్మ సరిపోదండి అంటావా? అందులోకి వచ్చి కూర్చున్నాడు. దొంగ ఎప్పుడు దొరుకుతాడండి? ఇంకా పారిపోవడానికి పెరటిత్రోవ లేనప్పుడే దొరుకుతాడు మీకు కదా. ఇప్పుడు పరిగెత్తి 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 ఆయన దాటేయడానికి వెనకాల తలుపు ఉందనుకోండి, దొరకడం మీకు ఆ తలుపులోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు పరిగెత్తి పరిగెత్తి అతను తెలియక ఏదో వెనక తలుపు లేని గదిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ముందు గదిలోకి వెళ్ళడం లేకపోతే తలుపు వేసేసారనుకోండి, అందులోనే ఉంటాడు అంతే, ఇక బయటికి రాలేడు. అందుకే ఇక్కడున్న దొంగ, ఇక్కడున్న దొంగ అంటే దొంగ కాదు నా ఉద్దేశ్యం, ఇవన్నీ చేసి కనబడకుండా దాక్కున్న వాడిని ఇక్కడ చూడలేకపోతే అక్కడ చూడమంది శాస్త్రం. అందుకే పెరటి తలుపు ఉండదు గర్భాలయానికి, ఎందుకంటే ఆయన అక్కడే కూర్చుంటాడు. ఇక్కడ ఎలా కూర్చుంటాడో అక్కడ అలా కూర్చుంటాడు. కాబట్టి గులుదిరిగిన దొంగ గూగు, వాడు గుడిలోనే దాగేనే గూగు, వాడు ఇదిగో ఇక్కడ దాక్కున్నాడయా అన్నాడు అనమాచారులు వారు. అందుకే ఆయనకి నారాయణ అర్థమైంది. అది ఎవరికి అర్థమైందో వాడంత పరవశించి వీడే దొంగ అన్నాడు. మనం అలా అనడానికి భయం, మనకు అసలు ఆ ఆలోచన రాదు. ఇక నారాయణ మనకేమర్థం, ఇక మహిమ మాట పక్కనెట్టండి, ఇంకెలా అర్థం అవుతుంది? అసలు నారాయణ అన్నది తెలియాలి అంటే వాడు చేసినవి చూసి వాడిని చూడాలన్న తాపత్రయం మీకుంటే వాడిని చూడడానికి రెండే మార్గాలు, ఇక్కడన్నా చూడాలి, ఇక్కడ చూడలేకపోతున్నానన్న వెంపర్లాట ఎక్కువైపోతే అదిగో అక్కడికి వెళ్ళన్నా చూడాలి. ఈ చూడడంలో వచ్చేటటువంటి లక్షణం ఏమిటంటే ఈ తాపత్రయం మీకు ఎంత పెరిగితే దాని వలన ఆయనే అనుగ్రహించి మీకు కనపడతాడు. నారాయణ తత్వమునందుండే లక్షణం ఏమిటంటే ఇది చేస్తే అది వస్తుంది, ఏదో మార్గం ఉంటుంది. కోటేశ్వరరావు గారిని చూడాలనుకుంటున్నామండి, 8 గంటలకి ఎక్కడో పెళ్లివారింటికి ఎడతానేమో కానీ మధ్యాహ్నం 1 గంటకైనా భోజనానికి రావాలా? 1 గంటకి రాలేదు. రాత్రి పడుకోవడానికైనా రావాలా? రాకుండా అట్నుంచి ఎక్కడికో ఊరిళ్ళాను, 10 రోజుల తర్వాత అయినా రావాలా? పోనీ 20 రోజుల తర్వాత అయినా రావాలా? మీరు నాకు ఉమ్మ ముందే కూర్చున్నారనుకోండి, ఎప్పుడో అప్పుడు కనపడి తీరుతానా మీకు? అంటే అలా కూర్చోమని నా ఉద్దేశం కాదు అండి, కాబట్టి కనపడి తీరుతాను. ఏం చేస్తే నారాయణుడు కనపడతాడు? ఇది చేస్తే కనపడతాడని లేదు. అక్కడే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, వాక్కు మనస్సు వెనక్కి తిరిగి అయ్యింది ఉపనిషత్తు. ఇక మేము చెప్పలేమయ్యా, ఇది సాధన అని లేదు. ఇగో ఇది చేస్తే దొరుకుతాడని ఉండదు ఈశ్వరుడి విషయంలో. మీరు ఎంత ప్రేమించగలరో దానికే భక్తి అని పేరు. ప్రేమ రకరకాలుగా వ్యక్తమైనప్పుడు రకరకాల పేర్లు పొందుతుంది. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పడానికి వచ్చానండి, ఏమి ఇంత పెద్ద వేదిక వేయకుండా నన్ను కూడా అలా కూర్చుని చెప్పండి అన్నారనుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు, అక్కడ కూర్చుని చెప్తాను నేను. కానీ నన్ను ఇంటికి ఇక్కడ కూర్చోబెట్టారు, ఓ పెద్ద ఆయన పాపం వచ్చాడు, నేను రాగానే మంగళవాయిద్యం ఎందుకు మ్రోగించారు, నేను కనపడగానే పూర్ణకుంభం ఎందుకు తీసుకొచ్చారు, అంటే నా మీద గౌరవం. ప్రేమ పెద్దల పట్ల అభివ్యక్తమైతే గౌరవము. తనకన్నా బాగా చిన్నవాడి మీద అయ్యో పాపం వీడు పసిపిల్లవాడరా వీడికి ఏం తెలీదు అని చెప్పి నాలో ప్రేమ పొంగితే వాత్సల్యము. నా మనవడు
వాడికి బట్టలు వేసుకోవాలని తెలియదు. మూడేళ్ల వాడు, వాడు ఆడుకుంటున్నాడు. ఇంటికి బంధువులు వస్తున్నారు. హరి ఊరు 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 అలా ఆడుకుంటున్నావు నువ్వు, రేపు బట్టలు వేసుకోవద్దురా అని తిడతానా? ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళి ఓ నిక్కర్ తీసి వాడికి ఓ నిక్కర వేసి ఓ చొక్కా వేసేసి ఇప్పుడు ఆడుకో, బాగుండదు, పది మంది వస్తున్నారు దృష్టితో కూర్చుని, ఇటు అలా తిరగకూడదు ఇంట్లో అంటానా? నేనే వాడికి బట్టలు వేసాను. ఎందుకని? అరే వాడు చిన్నవాడు, వాడికి తెలియదురా అని నాకు ప్రేమ వ్యక్తమైతే వాత్సల్యము. అరే ఇవన్నీ చేసిన వాడు నారాయణుడురా, మహానుభావుడు ఆయనది, ఇదంతా ఆయనదైన దాన్ని నాదని చెప్పుకుని నేను బతకూడదు అని మీరు అనుకున్నారనుకోండి, భక్తి. అరే ఆయనకి చెప్పి తినాలి, ఆయన ఇచ్చాడు ఇవన్నీ. ఊపిరి ఆయనది, జీర్ణం చేసేది ఆయన, నవిలడానికి పళ్ళిచ్చినవాడు ఆయన, నాలుక తొయ్యడానికి పెట్టినవాడు ఆయన, మాట ఇచ్చినవాడు ఆయన, ఈ కంఠంలో మాట్లాడడానికి శబ్దపేటికని పెట్టినవాడు ఆయన, ఈ ఆలోచనలు ఇచ్చినవాడు ఆయన, జ్ఞాపకం ఉంచినవాడు ఆయన. కాబట్టి వాడికి నమస్కారం చేయకుండా నేను ఇవి చేయకూడదన్నాను అనుకోండి, భక్తి. భక్తి మీ కంటికి కనపడకపోయినా ఎదురుగుండా శాస్త్రమును ప్రమాణంగా తీసుకుని మీ ప్రేమ పొంగితే భక్తిని పేరు. ఇప్పుడు శాస్త్రమును ప్రమాణముగా అంటే అడుగుజాడల్ని బట్టి దొంగని పట్టుకున్నట్టు ఈ సృష్టిని బట్టి ఈశ్వరుడి మీద మీరు ప్రేమని పెంచుకోవాలి. లోపల జరుగుతున్న కార్యకలాపములే ఈశ్వర భక్తికి సోపానములు. అరే నేను బయట నీళ్లు రావట్లేదని నాకు తెలుసు, ఏదో కారణానికి మా అపార్ట్మెంట్లో నీళ్లు రావట్లేదు 4 రోజులుగా. అయ్యా గోపాలకృష్ణ గారు, ఏదో మినరల్ వాటర్ అమ్ముతారు కదా, నాకు అది ఎక్కడ అమ్ముతారో తెలీదు, కాస్త ప్రతిరోజు ఓ డబ్బా పంపించండి అన్నాను. ఆయన పంపించారు. అపార్ట్మెంట్లో నీళ్లు రావట్లేదు పంపులో అని నాకు తెలుసు, ఇందులో నీళ్ళు అయిపోతున్నాయని నాకు తెలుసా? ఇందులో నీళ్ళు అయిపోతే చాలా ప్రమాదం, డిహైడ్రేట్ అయిపోతుంది, ప్రాణం పోతుంది. కానీ ఇందులో నీళ్ళు అయిపోతున్నాయని నాకు తెలియదు. ఇందులో నీళ్ళు అయిపోతున్నాయిరా పిచ్చాడా, ముందు ఇందులో నీళ్లు పోయి అని దాహం రూపంలో చెప్తున్నాడు ఇంకోడు లోపల కూర్చుని. వాడొకడు ఉన్నాడు రా, వాడు లేకపోతే నాకు లోపల నీళ్ళు అయిపోయాయని తెలియక పొయ్యక ఎప్పుడో పడిపోయి ఉండేవాడిని. వాడు ఉండి చెప్తున్నాడు, ఒరే ఇందులో పదార్థం అంతా అయిపోయిందిరా, ఇది శరీరం నీరస పడిపోతుందిరా, ఇందులో ఏదైనా వెయ్యిరా అని ఆకలి రూపంలో అడుగుతున్నాడు. వాడొకడు ఇక్కడ కూర్చుని ఆకలి రూపంలో అడుగుతున్నాడు రా, రాత్రి నిద్రపోయినప్పుడు ఊపిరి వాడే తీశాడు, రాత్రి నిద్రపోయినప్పుడు ఈ ఇంద్రియముల యొక్క బడలిక అలసటనంతటినీ వాడే తీర్చాడు. ఈ కంట్లో ఎన్నో ధూళికణములు పడిపోతే వాటిని మెత్తగా తడి ఉంచి తడిలో నానిపోయేటట్టు చేసి మెత్తగా చేసి ఆ మెత్తటి దాన్నంతటినీ ఒక పక్కకి తీసుకొచ్చి ఈ ఒడ్డుకి తీసుకొచ్చి పుషి కట్టించి అట్టే పెట్టాడు మెత్తగా జిగురుగా, మళ్ళీ కన్ను తెరిచేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా. మొహం కడుక్కునేటప్పుడు కంటి మధ్యలో వాడు పెట్టాడు అనుకోండి ఎంత కష్టం. ఈ చివరికి తెచ్చి పెడతాడు, ఇది ఇటు తెచ్చాను కదా అని ఇటుది అటుకి పెట్టడు, అక్కడది ఇక్కడికే తెస్తాడు. రెండు కళ్ళ యొక్క ఈ మొదటి స్థానములకు తెచ్చి పుసులు కట్టిస్తాడు. ఇలా ఇలా అంటే పగలంతా తిరిగినప్పుడు పడిన ఇసకంతా మెత్తపడిపోయి ఇక్కడికి వచ్చి తెల్లవారేటప్పటికి కన్ను గరగరలాడకుండా చేశాడు. మీకు అబ్బా ఈశ్వర ఎంత మహోపకారం చేశావు, ఒక్క ఇసకరేణు ఉండిపోతే, రాత్రి నేను నిద్రపోతే సుఖంగా బడలిపోయి నిద్రపోతున్నప్పుడు నన్ను కదపకుండా తండ్రి ఇసకరేణువులన్నీ మెత్తపరిచి పక్కనెట్టావా పుషి రూపంలో అని ఆ పుషి వంక చూసినప్పుడు మీకు నారాయణ దర్శనం అవలా? అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, వ్యాఖ్యాతలు అదే మాట అన్నారు. ఎక్కడ చూస్తావు నారాయణుణ్ణి? నీ భక్తి పొంగు ఉంటే నీకు వాడు కనపడని చోటే లేదు అన్నారు. ఇదే ప్రహ్లాదుడు అన్నాడు. ఏమిటి మూర్ఖత్వం, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడంట ఏంటి? ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. ధనవగ్రని వింటే వెతకి చూడవాయా, మామూలుగా చూస్తే కనపడదు, వెతికి చూడు. వెతికి చూడు అంటే ఇలా విప్పి చూడడం కాదు. ఎవడు దీన్ని పెంచినవాడు, ఎవడు దీన్ని నిర్మించినవాడు, ఎవడు దీన్ని పడగొడుతున్నవాడు, ఇది చూడు. చూస్తే నీకు నారాయణుడు గోచరమవుతాడు. ఈ భావన నీకు కలిగిన నాడు వాడు లొంగిపోతాడు. ఇదం శ్రీ విష్ణు కవచం సర్వమంగళదాయకం సర్వరోగ ప్రశమనం సర్వశత్రు వినాశనం. ఇదం శ్రీ విష్ణు కవచం సర్వమంగళదాయకం సర్వరోగ ప్రశమనం సర్వశత్రు వినాశనం.